Hi friends, welcome to my channel. Iroju mana ee video lo mana Android phone lo unna photos annintini kuda mee Google account loki ee vidhanga backup teeskovalo ee video dwara telusukundam. Munduga Play Store app ne open cheyandi. Open chesin tarvata Google Photos ani set cheyandi. Ee vidhanga open avutundi. Pakkana kanipistunna install pay click chesi install cheyandi. Installing complete ayaka open pay click chesi app no open cheyandi. Ee vidhanga permissions adugutundi, allow pay click cheyandi. Keep your memory safe ani ee vidhanga open avutundi. Mana Android phone lo edaithe Gmail address tho login ayyamo అది జీమెయిల్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదే జీమెయిల్ అడ్రస్ లో మన గూగుల్ ఫోటోస్ అన్ని కూడా బ్యాకప్ అవుతాయి. ఇప్పుడు కింద కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ టర్న్ ఆన్ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. చూస్ యువర్ బ్యాకప్ ఆప్షన్స్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఒరిజినల్ క్వాలిటీ అనేది సెలెక్టెడ్ లో ఉంచండి. లాస్ట్ లో చూసినట్లయితే యూజ్ మొబైల్ డేటా వెన్ దెర్ ఈజ్ నో వైఫై అని కనిపిస్తుంది. దీని మాత్రం డిజబుల్ లో ఉంచండి, అంటే ఎలా ఉందో అలానే వదిలేసేయండి. ఎందుకంటే దీని గనక ఎనబుల్ చేస్తే వైఫై లేనప్పుడు మీ మొబైల్ డేటా మొత్తం కూడా గూగుల్ ఫొటోస్ బ్యాకప్ కి తీసుకుంటుంది, అప్పుడు మీ మొబైల్ డేటా తొందరగా అయిపోతుంది. సో దీన్ని ఆఫ్ లోనే ఉంచండి. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. డన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని కూడా గూగుల్ ఫొటోస్ లోకి యాడ్ అవుతూ కనిపిస్తాయి. ఇప్పుడు టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న మీ గూగుల్ అకౌంట్ ప్రొఫైల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. బ్యాకప్ ఇస్ ఆన్ అని చూపిస్తుంది. మీ ఫొటోస్ అన్ని కూడా బ్యాకప్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని కూడా గూగుల్ అకౌంట్ లోకి బ్యాకప్ అవుతాయి. ఇప్పుడు దీని కింద కనిపిస్తున్న ఫొటో సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. బ్యాకప్ అండ్ సింక్ అని ఇలా ఓపెన్ అవుతుంది. దీనిపై క్లిక్ చేయండి. దీంట్లో కింద కనిపిస్తున్న అప్లోడ్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఫస్ట్ లో కనిపిస్తున్న ఒరిజినల్ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా సెలెక్టెడ్ లో ఉంచండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మొబైల్ డేటా యూసేజ్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇందులో డైలీ లిమిట్ ఫర్ బ్యాకప్ అని చూపిస్తుంది. దీనిలో 5 MB, 10 MB, 30 MB అన్లిమిటెడ్ అని చూపిస్తుంది. నేనైతే నో డేటా సెలెక్టెడ్ లో పెట్టాను. ఇలా నో డేటాలో పెట్టడం వల్ల గూగుల్ ఫొటోస్ బ్యాకప్ ఎప్పుడూ కూడా వైఫై కనెక్షన్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. బ్యాకింగ్ అప్ ని చూసినట్లయితే నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వీడియోస్ బ్యాకప్ అవుతూ కనిపిస్తున్నాయి. నా ఫోన్ లో ఫొటోస్ వీడియోస్ రెండూ కలిపి 14,000 ఫైల్స్ వరకు ఉంటాయి. మనం బ్యాకప్ పెట్టి 10 మినిట్స్ మాత్రమే అవుతుంది కాబట్టి 1300 ఫైల్స్ వరకు బ్యాకప్ అవ్వాయి. ఇది మన వైఫై స్పీడ్ ని బట్టి ఫొటోస్ యొక్క సైజ్ ని బట్టి బ్యాకప్ టైం అనేది ఉంటుంది. సో వైఫై కనెక్షన్ ఉన్న ప్రతిసారి కనెక్ట్ చేసి వదిలేయండి, ఆటోమేటిక్ గా బ్యాకప్ అయిపోతాయి. ఒకవేళ మీరు బ్యాకప్ ఆఫ్ చేయాలి అనుకుంటే ఫోటో సెట్టింగ్స్ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు బ్యాకప్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఈ విధంగా బ్యాకప్ అని కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయగానే బ్యాకప్ ఆఫ్ అవుతుంది. తర్వాత మళ్ళీ బ్యాకప్ ఆన్ లో పెట్టాలి అనుకుంటే మళ్ళీ దానిపై ట్యాప్ చేయండి, బ్యాకప్ ఆన్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళా ఆన్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అకౌంట్ అండ్ స్టోరేజ్ లో చూసినట్లయితే 15 GB వరకు మనకి ఫ్రీ స్టోరేజ్ అయితే ఇస్తారు. ఈ 15 GB కూడా ఫ్రీగా ఎంతకాలమైనా యూజ్ చేసుకోవచ్చు. 15 GB ఫుల్ అయిపోయింది, ఇంకా స్టోరేజ్ కావాలి మాకు అనుకుంటే గెట్ మోర్ స్టోరేజ్ పై క్లిక్ చేయండి. సి స్టోరేజ్ ప్లాన్స్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే 3 ప్లాన్స్
కనిపిస్తాయి. దీనిలో ఫస్ట్ వచ్చేసి 100 GB వరకు ఇస్తారు. ఈ 100 GB స్టోరేజ్ మనం వాడుకోవాలి అంటే నెలకి 130 రూపాయల వరకు ప్రతీ నెల అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండి. మనకి అంత అవసరం లేదు అనుకునే వాళ్ళు బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నింటినీ కూడా మన గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ తీసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.